ఇప్పుడు భీముడు ఆయుధాలు పట్టుకోవడానికి వెళుతూ ఉంటే కూడా నిశ్శబ్దంగా ఊరుకున్నారనుకోండి, పెను ప్రమాదం సంభవిస్తుంది. అందుకే తన పెద్దరికాన్ని గుర్తు తెచ్చుకోవడం అన్నది కాదు, పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం అంటారు. ఎప్పుడు ఎలా జోక్యం చేసుకోవాలో అలా జోక్యం చేసుకుని ఉపద్రవాన్ని నివారించగలగాలి, అది పెద్దరికము అంటారు. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇది సమయము కాదు కాబట్టి నువ్వు ఆయుధాల జోలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఆయుధాలు పట్టుకోవడానికి వీల్లేదు అని భీముణ్ణి వారించి ఆ సందర్భంలో ఆ సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టి అంతకన్నా ఉపద్రవం ఏర్పడకుండా రక్షించినటువంటి వాళ్ళు భీష్మ ద్రోణులు. అది సభాపర్వంలో ద్రోణుడు పెద్దరికంతో సభా ప్రాంగణమునందు ఆ భీముణ్ణి ఆగ్రహానికి వశుడు కాకుండా నిగ్రహించినటువంటి సందర్భం. అలాగే రెండవ పర్యాయం అనేకమైనటువంటి శకునములు కనపడ్డాయి. అది ఎప్పుడు జరిగింది అంటే ద్రౌపదీదేవి యొక్క వస్త్రములను తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తే ఉత్తర క్షణంలో అపశకునములు కనపడ్డాయి. ఏ శకునమైనా అంతే, శుభము శుభమే, అశుభము అశుభమే. దీని పర్యవసానం మామూలుగా ఉండదు, వంశమంతా నశించిపోతుంది. చాలా పెను ప్రమాదం ఏర్పడబోతోంది అని చెప్పడానికి ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూశాయి. అగ్నిగృహము అని ఒక గృహం ఉంటుంది, ఒక గది ఉంటుంది, అందులో నిత్యాగ్నిహోత్రీకులు అగ్ని ఆరాధన చేసేటటువంటి వాళ్ళ యొక్క అగ్నిహోత్రాన్ని అందులో ఉంచి రక్షిస్తారు. అది ఎవరు రక్షించాలి అంటే ధర్మపత్ని రక్షిస్తూ ఉంటుంది. అందులో అటు విడుతూ ఇటు విడుతూ అగ్ని నిధనం కాకుండా ఊక చల్లుతూ ఉంటారు. అది అగ్నిహోత్రాన్ని రగల్చి ఆరాధన చెయ్యవలసినటువంటి సమయంలో యజమాని అక్కడ కూర్చుని అందులో సమర్పించవలసినటువంటి సమిధలను సమర్పించి అగ్నిని ఆరాధన చేస్తారు. అటువంటి అగ్నిని పరమ పవిత్రంగా రక్షించేటటువంటి ప్రదేశం ఏది ఉంటుందో దాన్ని అగ్నిగృహము అని పిలుస్తారు. ఆ అగ్నిగృహం శుభాశుభములను తెలియచేస్తుంటుంది. అటువంటి చోట నక్కలు వచ్చి పెద్దగా కూశాయి. అలాగే అకస్మాత్తుగా అగ్ని యొక్క వెలుగు చల్లారిపోయింది. అగ్ని అంటే రెండిటితో కూడి ఉంటుంది, వేడి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అగ్ని రగల్చారనుకోండి, మంట పైకి లేచిందనుకోండి, కేవలము వేడి ఒక్కటే కాదు, వేడితో పాటు వెలుతురు కూడా ఉంటుంది. వెలుతురంతా చల్లారిపోయి అగ్ని వేడితో జ్వాల మాత్రమే ఉందనుకోండి, అదేదో అశుభ సూచన. అగ్నిహోత్రం ఉండి దానికి వెలుతురు లేకపోవడం ఏమిటి అంటే అగ్ని తన వెలుగుని వదిలిపెట్టేసింది. అలాగే కౌరవ స్త్రీల యొక్క హృదయాలన్నీ కూడా అకస్మాత్తుగా దుఃఖంతో బరువిక్కిపోయాయి. ఎందుకో తెలియదు, కారణం తెలియదు, కానీ ఎందుకో అకస్మాత్తుగా దుఃఖంతో బరువిక్కిపోయాయి. ఈ శకునములను లెక్కలోకి తీసుకున్న వాళ్ళెవరు అంటే భీష్ముడు, ద్రోణుడు. ఇవి ఎవరి పట్ల అపశకునములు? కౌరవులకు అపశకునములు. ఎందుకని? మహాధార్మికురాలు, సౌశీల్యవతి, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క కేశపాశాన్ని పట్టి రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసినటువంటి తల్లి యొక్క కొప్పు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చి వలువలుచ్చేటటువంటి ప్రయత్నం చేసిన కారణం చేత తత్కర్మకు ఫలమును అనుభవించవలసి ఉంటుంది. అది చాలా చాలా ఘోరమైనటువంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని నిర్దేశించడానికి కనపడినటువంటి ఈ దుర్నిమిత్తములు, దుశ్శకునములు ఏమున్నాయో వాటిని భీష్ముడు, ద్రోణుడు లెక్కలోకి తీసుకున్నారు. తీసుకుని వెంటనే మనసులో సంతోషించారు. ఎందుకని అంటే అట్టి మహోత్పాతంబులు పుట్టిన కృప విదుర కలశభూ శాంతనవుల్ నిట్టన ధృతరాష్ట్రుజులకు పుట్టే అరిష్టమని ఇష్టమున తమలోనన్. ఆ సభలో ఈ అరిష్టములు దుశ్శకునములను చూసి సంతోషించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ప్రాజ్ఞులు, శాస్త్రము బాగా తెలుసున్నవాళ్ళు. వాళ్ళు కృపాచార్యుల వారు. రెండవ వాడు విదురుడు. మూడు కలశభూ అంటే కలశము నుంచి ఉద్భవించినటువంటి ద్రోణాచార్యుల వారు. నాలుగవ వాడు భీష్మాచార్యుల వారు. ఈ నలుగురు సంతోషించారు. దేనికి సంతోషించారు అంటే ఎవరు చెయ్యకూడనంత దారుణమైన దోషం చేశారో, ఎవరు పరమ అధర్మం చేశారో,
వాళ్ళు ఆ అధర్మము చేత కట్టి కుడపబడేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. దాని ఫలితం సామాన్యంగా ఉండదు అని చెప్పడానికి ఎంత పెద్ద పెద్ద దుష్యగుణములు కనపడాలో అటువంటి దుష్యగుణములు కనపడ్డాయి. ఇప్పుడు శకునములు కనపడడం ఒక ఎత్తు, ఆ శకునములు ఎవరికి అన్వయమవుతాయి అన్నది నిర్ణయం చెయ్యగలగడం ఒక ఎత్తు. ధృతరాష్ట్రుని యొక్క అగ్నిగృహంలో నక్కలు కూశాయి, కౌరవుల యొక్క స్త్రీల హృదయములు బరువిక్కే, వీటన్నిటి కారణం చేత దుర్యోధనుని వైపు కీడు పుంచి ఉన్నది అని అర్థమవుతోంది. అంటే ఎవరు అధర్మం చేశారో వాళ్ళు నశించిపోయేటటువంటి రోజులు కొద్ది కాలంలోనే ఉన్నాయి. ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళు బాధపడుతున్నట్లు కనపడినా వాళ్ళకి అభ్యున్నతి కూడా దగ్గరలోనే ఉంది. ఈ రెండిటిని లెక్కలోకి తీసుకున్నటువంటి భీష్మద్రోణ విదుర కృపాచార్యుల వారు ఈ నలుగురు కూడా మనసులో విశేషమైనటువంటి సంతోషాన్ని పొందారు. అంటే వాళ్ళు ధర్మమునందు ఎంత పక్షపాతమును కలిగి ఉంటారు అనేటటువంటి దానికి సభాపర్వంలో ఈ రెండూ కూడా గొప్ప సూచనలు. అలాగే సభాపర్వం చిట్ట చివరిలో జూదమునందు ఓడిపోయినటువంటి ధర్మరాజు గారు తన సోదరులతోటి భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. కుంతీదేవి వెళ్ళలేదు, మీతో నేను మనవి చేశాను. వాళ్ళ ఆరుగురు వెడుతున్నప్పుడు వాళ్లతో పురోహితుడు ధౌమ్యుడు కూడా వెళ్ళాడు. ఆ వెడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వెళ్ళారు అన్న విషయాలు కూడా మీరు విన్నారు. అలా వెడుతున్నప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళలేదు, ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వాళ్లతో వెళ్ళలేదు. నిజానికి అప్పుడే కాదు, ధర్మరాజు గారు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేసినటువంటి కాలంలో కూడా ద్రోణుడు ఆచార్యుడైన వాళ్ల పట్ల చాలా ప్రేమ కలిగిన వాడైనా ధర్మము అటువైపే ఉన్నది అని తెలిసిన ధర్మ పక్షపాతి అయిన తన శిష్యులలో అత్యంత ప్రియుడైనటువంటి అర్జునుడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు గారితో కలిసి ఉన్నాడు, ఇక్కడ ఉండే అవకాశం లేదని తెలిసిన ద్రోణుడు మాత్రం ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోలేదు. రెండు, పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంత దుర్మార్గం జరిగినటువంటి ప్రదేశం, పైగా ఇది జరిగిన తరువాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఎంత భయంకరమైనటువంటి అధర్మం నడుస్తుందో, కాబట్టి ఇక్కడ నేను ఉండను అని చెప్పి కూడా ద్రోణాచార్యుల వారు ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పాండవులతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉండిపోయాడు. ఎందువల్ల ఉండిపోవలసి వచ్చింది ద్రోణుడు? నిజానికి పాండవులతో వెళ్ళిపోవాలి కదా, తనకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు అర్జునుడు అటువైపు ఉన్నాడు కదా, అన్నిటినీ మించి ధర్మం అటువైపు కదా ఉంది, అది ద్రోణుడికి తెలుసు కదా. ద్రోణుడికి ధర్మం తెలుసు, వాళ్లే గెలుస్తారని తెలుసు అనడానికి నేను సభాపర్వంలో ఇంతకు ముందు చూపించినటువంటి ప్రబలమైనటువంటి సాక్ష్యములు ఉన్నాయి కదా. ఇన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా ద్రోణాచార్యుల వారు పాండవులతో వెళ్లకుండా హస్తినాపురంలోనే ఉండిపోవడానికి ఏమైనా బలమైన కారణములు ఉన్నాయా? అంటే వాళ్లతో వెడితే అరణ్యవాసం కదండి, అక్కడ ఏ భోగం ఉంటుంది, ఏ సుఖం ఉంటుంది, నానా కష్టాలు పడాలి, వాళ్ళకే పాపం ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ మనం ఎందుకండి అని వెళ్ళలేదండి అందామా? ఎందరో బ్రాహ్మణులు ధర్మరాజు గారిని విడిచిపెట్టి ఉండలేక వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ధర్మరాజు గారు సూర్య భగవానుని ఉపాసన చేసి అక్షయ పాత్రని పొంది వాళ్ళందరికీ రోజు అన్నం పెట్టి మిగిలిన శేషాన్ని భుజించి అంతటి తేజోవంతుడు అయ్యాడు అని భారతం అరణ్యపర్వంలో ఉంది. ఉన్నప్పుడు మరి ద్రోణుడు మాత్రం ఎందుకు వెళ్ళలేదు? అంటే వెళ్ళకపోవడానికి కొన్ని ప్రబలమైన కారణములు కనపడతాయి. మొట్టమొదటి కారణం ఏది అంటే దృష్టజ్యుమ్నుడు, తన స్నేహితుడైనటువంటి ద్రుపదుడు తన్ని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అని యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినవాడు దృష్టజ్యుమ్నుడు. ఆ దృష్టజ్యుమ్నుడు కేవలం తనని చంపడానికే పుట్టాడు. తనని చంపడానికి పుట్టాడని తెలిసినా కూడా ఎంత ధర్మమూర్తి, ఎంతటి నిస్వార్థపరుడు ద్రోణాచార్యుల వారంటే తన దగ్గర పెట్టుకుని విద్యాభ్యాసం చేయించాడు. అడిగారు కూడా, నిన్ను చంపడానికి పుట్టిన వాడికి నువ్వు విని విద్య నేర్పుతున్నావు ఏమిటి అని అడిగితే, నేను నేర్పకపోతే బ్రతికిపోతానా అన్నాడు అని విని విద్య నేర్పించినవాడు. ఇన్ని నేర్పించినవాడు అటువైపు దృష్టజ్యుమ్నుడు తన మరణమునకు హేతువైనవాడు పుట్టాడని గుర్తెరిగి
ఆ దృష్టజ్యుమ్నుడు పాండవులకు భావమరిదయ్యాడు. ఎందుకంటే మరి దృష్టజ్యుమ్నునితో పుట్టినటువంటి ద్రౌపదీదేవే కదా పాండవుల యొక్క ఇల్లాలు, కాబట్టి ఆయన భావమరిది. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు వెళ్ళి పాండవ పక్షంలో చేరారనుకోండి, దృష్టజ్యుమ్నుడు ఏం చేయాలి? పాండవ పక్షంలోనే ఉండాలి. భావమరిదయ్యుండి అది విడిచిపెట్టి యువతల వైపుకి ఎలా వస్తాడు? రావడం కుదరదు, రాలేడు. స్వయంగా భావమరిది భావగారులను విడిచిపెట్టేసి, అవతల చెల్లెలంతా బాధపడుతుంటే వదిలిపెట్టేసి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే అటు ద్రోణుడు వచ్చాడు కాబట్టి నేను ఉండను, ఇటువైపుకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. ఇక దృష్టజ్యుమ్నుడు అటువైపు ఉన్నాడని తెలిసి కూడా ద్రోణుడు అటువైపే ఉన్నాడు అనుకోండి, ఏదో ఒకనాడు మరి యజ్ఞకుండంలోంచి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా తన వధకు కారణమైనటువంటి దృష్టజ్యుమ్నుడు పుట్టిన తరువాత తనని చంపి తీరుతాడు. పాండవుల యొక్క భావమరిది పాండవుల యొక్క గురువైన ద్రోణుడు వాళ్ల పక్షంలోనే ఉండగా చంపేస్తే శిష్యులకు ఎంత అపకీర్తి వస్తుంది, ఎంత గురుద్రోహ మహాపాపం వస్తుంది. తాను ఎటు శరీరం విడిచిపెట్టాలి, మనుష్య జన్మ ఎత్తిన తరువాత చిరకాలం ఎలా జీవిస్తాడు? శాశ్వతంగా ఉండడం కుదరదు కదా. జాతస్య హిదిరువో మృత్యు, ఎప్పుడోప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేయాలి. అదేదో నా శిష్యులకు క్లేశం కలగకుండా, నా శిష్యులు ఇబ్బంది పడకుండా, వాళ్ళు నా గురించి ఆలోచించవలసిన అవసరం రాకుండా, వాళ్ళ భావమరిది వాళ్లతో ఉండగా నేను ఇటు పక్షంలో ఉంటే నన్ను చంపేయడం తేలికైపోతుంది. ఎందుకంటే ఎటు కౌరవ పక్షంలో ఉన్నాను కనుక, వాళ్ళు అటువైపు ఉంటారు కనుక నన్ను చంపడానికి దృష్టజ్యుమ్నుడు ప్రయత్నిస్తాడు. ఏదో ఏనాటికో, నేడో రేపో కాదేని ఏనాటికో అంటాడే దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో. అలా యుద్ధంలో దృష్టజ్యుమ్నుడి చేతిలో పడిపోతాను. అప్పుడు దైవం ఇచ్చినటువంటి వరం నిలబడుతుంది. అన్నిటిని మించి నా శిష్యులైనటువంటి పాండవులకు అపకీర్తి రాదు. ఇంత చదువు చెప్పి వాళ్ళని ధర్మభ్రష్టుల్ని చేయడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి సంకట స్థితి నా వలన పాండవులకు కలగకూడదు. అంటే ఒక గురువు కడుపున పుట్టినటువంటి పిల్లల కన్నా కూడా ఎక్కువగా శిష్యుల గురించి ఆలోచిస్తాడు అనడానికి, ద్రోణాచార్యుల వారు తన మృత్యువు గురించి కన్నా కూడా తన శిష్యుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించాడు అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది? ఆయన ఎంత విశాల హృదయుడు, ఎంత ధర్మాత్ముడు, ఎంత నిర్భయుడు, ఎంత శాస్త్రమునందు నమ్మకమున్నవాడు అన్నదానికి ఇదే ఉదాహరణ. కాబట్టి నేను పాండవులతో వెళ్ళడం ఎందుకు? ఇక ఎలాగో తర్వాత యుద్ధమే జరుగుతుంది. ఇక పెద్ద భూకంపం రానే వచ్చింది, విడిపోయారు, ఇక కలవడం కుదరదు. దుర్యోధనుడు పాండవులు కాబట్టి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు నేను ఇటుపక్షంలో ఉండడమే మంచిది, అది పాండవులకు శ్రేయస్సు అని ఉండిపోయాడు మొదటి కారణం. దాన్ని మహాభారతం సభాపర్వం చివరిలో చెప్పారు. రెండవ ప్రబలమైనటువంటి కారణం, భీష్మాచార్యుల వారిని కలవకముందు ద్రోణుడు చాలా కష్టాలు పడ్డాడు. మీరు విన్నారు ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడంటే, ఆఖరికి కడుపున పుట్టినటువంటి కొడుక్కి త్రాగటానికి పాలు కూడా ఇవ్వలేనంత కష్టాన్ని పడ్డాడు. ఇన్ని కష్టాలు పడ్డవాడు అడగవలసిన అవసరం లేకుండా కష్టాలన్నీ ఎక్కడ పోగొట్టుకున్నాడు అంటే భీష్ముడి సన్నిధిలో పోగొట్టుకున్నాడు. ఆయనకి అంత మర్యాద ఇచ్చాడు, అంత గౌరవం ఇచ్చాడు, ఆయనకి ఆచార్య పదవిని కట్టపెట్టాడు, బిడ్డలందరినీ తీసుకెళ్ళి మనవల్ని ఆయనకి శిష్యుల్ని చేశాడు. అంతేకాదు ఆ కాలంలో ఒక్క భారతదేశం కాదు, యావత్ ప్రపంచం నుంచి కూడా విలువిద్య కాదు, శూలం విసరడం దగ్గర నుంచి, కత్తి యుద్ధం దగ్గర నుంచి ఏది నేర్చుకోవాలన్నా ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించవలసింది. అందుకని ద్రోణుడు ఇంతమందికి పాఠం నేర్పవలసి వచ్చింది. అందుకే యదార్థానికి ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే, ద్రోణాచార్యుల వారు ఈ విలువిద్యనంతటినీ నేర్పినటువంటి పెద్ద పాఠశాల నిజానికి అసలు విశ్వవిద్యాలయం డెహ్రాడూన్ అనబడి ఇప్పుడు పిలుస్తున్న ప్రాంతంలో ఉండేదిట. అక్కడ నేర్పేవాడు ద్రోణాచార్యుల వారు. హస్తినాపురం అంటే ఢిల్లీకి దగ్గర కాబట్టి. భీష్ముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కష్టాలన్నీ పోయి, కేవలం విలువిద్య నేర్పమని ఆచార్య పదవిని ఇచ్చి విడిచిపెట్టలేదు.